దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. కష్టకాలమునందు శ్రమకు తట్టుకోలేక మనము యెహోవా దేవునికి మొర్ర పెట్టగా, ఆయన మన మొర్రను ఆలకించి మన ఆపదలన్నిటిలో నుంచి మనలను విడిపించి తన వాక్కును పంపి మనలను బాగుచేసి మనము పడిన ఈ నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి యెహోవా రాఫాగా మన పక్షమునందుండి మన గాయములన్నిటినీ మాన్పి మనకు మంచి ఆరోగ్యమును కలుగజేసి మన ఎముకలకు సత్తువను కలుగజేస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటను శ్రద్ధగా ఆలకించి మన దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు సమస్తమును చేయగలిగిన మన దేవుని యందు విశ్వాసమునుంచాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమనందు యెహోవా రాఫాగా ఉండి మమ్మను స్వస్థపరిచి మాకు మంచి ఆరోగ్యమును కలుగజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.